మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ బెంగళూరు. మనం డైలీ ఈవినింగ్ అయితే ఏదైనా సాయంత్రం 4:30 5 ఏదైనా తినాలి, ఫ్రెష్గా ఏదైనా వేడివేడిగా తినాలి, కారం లాంటిది తినాలి అనిపిస్తూ ఉంటుంది కదా. అది వర్షం పడుతుంటే ఇంకా అనిపిస్తూ ఉంటుంది. అలాగే మనం సాయంత్రం మనకి ఆంధ్రాలు తెలంగాణ అంటే మన అందరికీ కూడా బజ్జీ మిక్చరు ఇలాంటి సాయంత్రం అట్టిగా బజ్జీ లేకపోతే మిరపకాయ బజ్జీ ఇలాంటివి తింటూ ఉంటాం. కానీ ఈ మిక్చర్లు ఇక్కడ మన బెంగళూరులో ఒక డిఫరెంట్ వెరైటీ ఐటమ్ తోటి మిక్చర్ చేస్తారు. అంటే హిందీలో చెప్పుకుంటే మనం బేల్ కూడా అనుకోవచ్చు, బేల్ కూడా తయారు చేస్తాం. ఒక డిఫరెంట్ ఒక ఐటమ్ తోటి బేల్ తయారు చేస్తున్నారు. అది ఏంటి, ఏం ఐటమ్తో తయారు చేస్తున్నారు, ఎలా తయారు చేస్తున్నారు చూద్దాం రండి. ఇప్పుడుదాకా అనుకున్నాం కదా మనం బనానా స్టెమ్, బనానా తోటి బనానా లోపల స్టెమ్ ఉంటుంది కదా, దాంతో తయారు చేస్తున్నారు. దాంతో మన బేల్ కానీ మిక్చర్ అనుకున్నాం, అది ఎలా తయారు చేస్తున్నారో చూద్దాం. చూసారు కదా, అది మ్యాంగో, క్యారెట్, కొత్తిమీర, ఉల్లిపాయలు, నెక్స్ట్ మన బనానా స్టెమ్ది, నెక్స్ట్ కీరా, నెక్స్ట్ నమ్మక్ పుదీనా చట్నీ, స్వీట్, నెక్స్ట్ కొంచెం కారపూసం, వేరుశనగుళ్ళు, నిమ్మకాయ, మనం కూడా టేస్ట్ చేసి చూద్దాం. ఇది మామూలు స్పైసీ లేదు, ఘాటు అయితే విపరీతంగా ఉంది. చూస్తుంటే స్వీట్గా అనిపిస్తుంది కానీ తింటుంటే చాలా ఘాటుగా ఉంది. బాగుంది, డిఫరెంట్ టేస్ట్ ఉంది. పులుపు ఆల్మోస్ట్ మనం ఉగాది చట్నీలాగా అనుకోవచ్చు. పులుపు ఉంది, స్వీట్ ఉంది, కారం ఉంది, నెక్స్ట్ కీర, ఇవన్నీ కలిపేటప్పటికి సాల్ట్ అన్నీ కలిపేటప్పుడు ఆల్మోస్ట్ లైక్ ఉగాది చట్నీలాగా అనిపిస్తుంది. ఇది మిక్చర్ అనొచ్చు లేకపోతే బేల్. బాగుంది, చాలా బాగుంది. ఈ బెంగళూరు స్ట్రీట్ ఫుడ్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఐటమ్ అని చెప్పుకోవాలి. బనానా స్టెమ్, కొబ్బరి కాదు, మన అరటి మొవ్వు అంటాం కదా, మొవ్వు అరటి లోపల ఉంటుంది కదా, మొవ్వుతోటి కట్ చేసిన దాంతో చేశారన్నమాట. బాగుంది, చాలా బాగుంది. ఇంకా ఇక్కడ వెరైటీగా అరటి మొవ్వు, ఇది నెక్స్ట్ మొలకలు ఉంటాయి కదా మన పెసల మొలకలు, అవి పెసల మొలకలతోటి దాంతో కూడా ఒక వెరైటీ చేస్తారంట. రెండు మస్ట్ ట్రై, ఇక్కడ తప్పకుండా వచ్చి తినేవాళ్ళు. ఇది ఎన్ని ఇయర్స్ అయింది ఇక్కడ పెట్టి? 19 వర్ష అయితే, 19 వర్ష 19 ఇయర్స్ 19 నుంచి ఇదే ప్లేస్.
ఓకే, ఈ ప్లేస్ ఎక్కడ ఎగ్జాక్ట్ చెప్పాలంటే బెంగళూరు చామరాజపేట టిప్పు ప్యాలెస్ రోడ్ మింటో ఆంజనేయ భవన్ ఓకే. ఇది 19 ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంది. ఓకే, ఈ వెరైటీ ఇది ఇది నెక్స్ట్ మొలకలు ఒకటి మ్యాంగో ఒకటి. ఓకే, చాలా బాగుంది ఐటమ్, డిఫరెంట్ ఉంది. టిక్కీ పూరి అంటే టేస్ట్ చేసి చూద్దాం. ఇది మాత్రం ఎక్స్ట్రాడినరీ ఉంది, చాలా బాగుంది. నేను టేస్ట్ చేసిన బెంగళూరులో టేస్ట్ చేసినాం స్ట్రీట్ ఫుడ్స్లో ఇది బెస్ట్ ఐటమ్ అని చెప్పాలి. కారం కానీ పుదీనా చట్నీ కానీ చాలా బాగుంది, ఎక్స్ట్రాడినరీ. ఇది మాత్రం మస్ట్ ట్రై ఇక్కడ. అది వెరైటీ బనానా వెరైటీ ఏమో, ఇది మాత్రం మస్ట్ ట్రై, చాలా బాగుంది. ఇప్పుడు